శాస్త్రి బామ్ కేవలం 5 రూపాయల్లో అద్భుతం. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మంత్రిగా ఒక సంవత్సరం కరెక్ట్ గా ఈ రోజుకి సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఏడాది కాలం జగనన్న ఆలోచనల ఆదేశాలకు అనుసారంగా మరి మేము ఈ రాష్ట్రంలో అటు క్రీడా రంగం సాంస్కృతిక రంగంతో పాటు ఇటు టూరిజం రంగంలో కూడా అనేక కార్యక్రమాలను సక్సెస్ఫుల్ గా చేయగలిగాం. నిజంగా సంతోషంగా చెప్పగలను. నేను సాంస్కృతిక టూరిజం మినిస్టర్ గా ఉన్నప్పుడు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎప్పుడు జరగనన్ని ఈవెంట్స్ ఫంక్షన్స్ అలాగే మీరు చూస్తే ప్రతిష్టాత్మకమైన సదస్సులు పర్యటనలు అన్నీ కూడా ఈ ఏడాది కాలంలో జరగడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నా. అందులో ముఖ్యంగా భీమవరంలో అల్లూరి సీతారామరాజు గారి స్టాచ్యూని ప్రధాని మోడీ గారితో సహా ఆవిష్కరించి అల్లూరి సీతారామరాజు గారిని గౌరవించుకునే అవకాశం దక్కింది. అలాగే మనకి ఎన్నో ప్రసిద్ధమైన టెంపుల్స్ ఉన్నాయి. ప్రసాద స్కీమ్ ద్వారా డెవలప్ చేసిన శ్రీశైలం టెంపుల్ని మన రాష్ట్రపతి ముర్ము గారి చేతుల మీదుగా ఓపెన్ చేయటం అనేది చాలా మెమరబుల్ ఈవెంట్గా నేను నా ఈ 1 ఇయర్ కెరీర్లో చెప్పగలను. అలాగే మీరు చూస్తే జగన్ గారు పుట్టినరోజు సందర్భంగా ఇటు క్రీడా సంబరాలతో పాటు అటు జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాల్ని చాలా ఘనంగా జరపడం మీరు అందరూ చూశారు. ఆ సమయంలోనే ఇటు క్రీడాకారులని అటు సాంస్కృతిక రంగంలో ఉన్న కళాకారులందరినీ కూడా ఐడెంటిఫై చేసి వారి డీటెయిల్స్ అన్నీ కూడా రిజిస్టర్ చేసి ఒక డేటా రెడీ చేసి గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో అలాంటి డేటా మనకి లేకపోవటం వల్ల సో ఇటు క్రీడాకారులను ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలన్నా కూడా కష్టం. వాళ్ళు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మనం ఏదైనా వాళ్ళని గౌరవిస్తున్నాం తప్ప వాళ్ళు స్ట్రగ్లింగ్ పీరియడ్లోనే వాళ్ళకి మనం సపోర్ట్ చేయగలిగితే బాగా ఆడే వాళ్ళకి వాళ్ళు ఎన్నో మెడల్స్ సాధిస్తారు. కాబట్టి ఆ దిశగా వాళ్ళని ఇటు కళారంగంలో ఉన్న పేద కళాకారులు ఎంతోమంది ఉన్నారు. గతంలో ఒక ప్రోగ్రాం చేయాలంటే ఈవెంట్ మేనేజర్కి చెప్పి ఆయన దగ్గర ఉన్న ఆ కొంతమందితోనే ప్రతి కార్యక్రమం చేసుకుంటూ వెళ్ళేవారు. కానీ ఒక కళాకారునిగా తోటి కళాకారులకి సపోర్ట్ చేయాలి, వారికి గుర్తింపుతో పాటు జీవనోపాధి కల్పించాలన్న ఆలోచనతో మరి మా ప్రీతమ ముఖ్యమంత్రి జగనన్న పుట్టినరోజు సందర్భంగా స్వర్ణోత్సవ సాంస్కృతిక కార్యక్రమాల్ని జరిపి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్ని కలుపుకొని 4 డివిజన్స్గా 4 జోన్స్లో కాంపిటీషన్స్ చేసి ఫైనల్స్ విజయవాడలో చేశాం. ఇంతవరకు గవర్నమెంట్లో ఎప్పుడూ కూడా ఇలా కాంపిటీషన్స్ సాంస్కృతిక రంగంలో పెట్టింది లేదు. కానీ మేము అలా పెట్టి ఇటు కొత్త తరాన్ని అటు పాత తరాన్ని ఇద్దరిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వారికి దాదాపుగా 50 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ కూడా పెట్టి మరి ఆ కళారూపాలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి వారిని రిజిస్టర్ చేసిన ఆ యొక్క డేటాతో మొన్న జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో అలాగే G20లో మీరు చూసింటారు దాదాపుగా 2.5 కిలోమీటర్లు మరి ఏ విధంగా ఆ కళాకారులతో కార్నివాల్ చేశారు. సో ఇవన్నీ కూడా ఒక ఆర్టిస్ట్గా నాకు ఒక తృప్తిని ఇచ్చాయని కూడా చెప్పగలను. అలాగే మీరు చూస్తే స్పోర్ట్స్లో కూడా క్రీడా సంబరాల్లో దాదాపుగా 50 లక్షల రూపాయలని పిల్లల టాలెంట్ని గుర్తించి వారికి ఇవ్వటమే కాకుండా వారిని ప్రోత్సహిస్తూ నెక్స్ట్ రాబోయే అన్ని ఈవెంట్స్లో కూడా వాళ్ళు సక్సెస్ఫుల్గా మెడల్స్ తెచ్చుకునే విధంగా వాళ్ళకి కోచింగ్ ఇవ్వటానికి కూడా మరి SAP ద్వారా మేము రెడీగా ఉన్నాము. వాళ్ళందరికీ కూడా ఈ 15th నుంచి ప్లేస్మెంట్స్ ఇస్తున్నాం. వాళ్ళు ఎక్కడ ట్రైనింగ్ అవ్వాలంటే అక్కడ ట్రైనింగ్ ఇచ్చేదానికి సపోర్టివ్గా ముందుకు వెళ్తున్నాం. ఇక మీ అందరికీ తెలుసు జగనన్న బ్రాండ్ అంటే ఎలా ఉంటుందో మన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే ప్రెస్లో ఎప్పుడు చూసినా జగనన్న మీద నిందలు వేయటం, బురదలు చల్లటం, ఆయన్ని చూసి ఇండస్ట్రీ వెళ్ళిపోతున్నాయి, ఆయన్ని చూసి అసలు ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయటం లేదు అని ఏ విధంగా దిగజారుడు రాజకీయాలు చేశారో వాళ్ళందరికీ కూడా చెంపపెట్టు లాగా ఆ రోజు జరిగిన ఆ ఈవెంట్ని మీరు కల్లారా చూశారు. నిజంగా అంబానీ గారి నుంచి అదానీ, ధాల్మియా ఇలా చూస్తే ఈ దేశంలో ఉన్న దిగ్గజాలందరూ కూడా
ఒకే వేదిక మీద కూర్చొని జగనన్న నాయకత్వం మీద నమ్మకంతో ఈ రాష్ట్రంలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చిన విషయాన్ని చెప్పడమే కాకుండా దాదాపు 13,41,000 కోట్ల రూపాయలతో 352 ఎంఓయులు చేయటం మనం కళ్ళారా చూసాం. ఇదంతా కూడా జగనన్న పరిపాలనను చూసి ఆయన ప్రజలకు అందిస్తున్న సంక్షేమాన్ని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించాలన్న ఆయన చిత్తశుద్ధిని గమనించి వారి వంతు వారు కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని ముందుకు రావటం నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అందులో దాదాపుగా 125 ఎంఓయులు, అలాగే మీరు చూస్తే 21,941 కోట్ల పెట్టుబడులతో దాదాపుగా 41,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా టూరిజంలో కూడా ఎంఓయులు జరగటం చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద ఇన్వెస్టర్ సమ్మిట్ జరగటం, అందులో మా టూరిజానికి కూడా హైయెస్ట్ ఎంఓయులు అవ్వటం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అండ్ దాంట్లో మీరు చూస్తే ఆ 125 ఎంఓయుల్లో దాదాపుగా 40 డిపిఆర్లు సబ్మిట్ చేయటం కూడా గమనించాలి. డిపిఆర్ సబ్మిట్ చేయటమే మెయిన్ టాస్క్. అది కనుక సక్సెస్ఫుల్గా వాళ్ళు చేసి వాళ్ళు ఇవ్వగలిగితే వెంటనే అవి గ్రౌండింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అటు ఇండస్ట్రీలో, ఇటు టూరిజంలో, అటు ఎనర్జీ సెక్టార్లో ఏవైతే ఎంఓయులు అయ్యాయో వీటన్నిటికీ కూడా టీమ్స్ని డివైడ్ చేసి ఎప్పటికప్పుడు వారికి కావలసిన ల్యాండ్ కన్వర్షన్ కానీ, అలాగే వాళ్ళకి మనం ఏమేమి గవర్నమెంట్ తరఫున ఇవ్వబోతున్నాం రాయితీలు అనేటివి తెలియజేసి సింగిల్ విండో క్లియరెన్స్తో మరి ఈ టూరిజంలో వచ్చిన ఎంఓయిస్ చేసుకున్న వాళ్ళకి ఈజీగా వర్క్ స్టార్ట్ చేసే విధంగా మరి ముందుకు వెళ్తున్నాం. మీ అందరికీ తెలుసు ఈజ్ ఆఫ్ డూయింగ్లో మన ఆంధ్రప్రదేశ్ కంటిన్యూస్గా 1 స్థానంలో ఉంది. అలాగే టూరిజంలో కూడా సింగిల్ విండో ప్రాసెస్లో వాళ్ళకి అన్ని క్లియర్ చేసి ఇవ్వమని కూడా మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అండ్ ఇంకా మీరు చూస్తే శిల్పారాము మన స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఈ ఇయరే హయ్యెస్ట్ ఫుట్ఫాల్, దాదాపుగా 13.30 లక్షల మంది శిల్పారామంకి రావటం, ఫ్యామిలీస్తో వాళ్ళు ఎంజాయ్ చేయటమే కాకుండా చాలా చోట్ల ఎగ్జిబిషన్స్ వారు తయారు చేసినవి, వారి సంస్కృతి సాంప్రదాయానికి ప్రతిబింబించే విధంగా మరి ఆ రాష్ట్రంలో ఉండేటివి డిస్ప్లే చేయటమే కాకుండా పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా వారు ఏవైతే తయారు చేశారో అవన్నీ కూడా డిస్ప్లే చేసే అవకాశం ఇవ్వటం, సో పెద్ద ఎత్తున విమెన్ కానీ ఫ్యామిలీస్ కానీ రావటం అనేది మీరు గమనించాలి. ఈ స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఈ ఇయరే హయ్యెస్ట్ ఫుట్ఫాల్తో 664.76 లక్షల రూపాయల ఇన్కమ్ కూడా మరి జనరేట్ అయ్యింది శిల్పారామంలోని, గర్వంగా నేను చెప్పగలను. అలాగే మీరు చూస్తే యూత్ సర్వీసెస్లో ఏ విధంగా యూత్ ఫెస్టివల్స్ చేస్తూ యూత్ అనేది మన భవిష్యత్తు, ఆ యూత్ కరెక్ట్ వేలో వెళ్తే ఈ రాష్ట్రంలో ఎన్నో అనేక అద్భుతాలు చేయొచ్చు స్వామి వివేకానంద గారు చెప్పడం మీరు అందరూ కూడా గమనించారు. సో అలాంటి యూత్ని మన యూత్ ఐకాన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని వారందరూ కూడా వారు అనుకున్న లక్ష్యాలని చేరటానికి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటిని అన్నిటినీ కూడా చిరునవ్వుతో అధిగమించి ఎలా సక్సెస్ అవ్వాలో మరి అన్ని కాలేజెస్లో కూడా వారందరికీ తెలియజేయటం, అలాగే డ్రగ్స్ కానీ ఈవ్ టీజింగ్ కానీ లేకుండా పిల్లల్ని ఏ విధంగా చైతన్యపరచటం, ఎందుకంటే మన సిస్టర్ మనకెంతో మిగతా ఆడపిల్లలు కూడా అంతే అన్న ఆలోచన ప్రతి మగవాడిలో ఉంటే ఏ ఆడపిల్లకి గౌరవ భంగం కలగదు, అలాగే వాళ్ళ మీద ఏమంటారు దాడులు అనేది జరగదు కాబట్టి. సో అవన్నీ కూడా కాలేజెస్లో యూనివర్సిటీస్లో మరి క్యాంప్స్ పెట్టి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయటం జరుగుతుంది. అలాగే మీరు చూస్తే ముఖ్యంగా టూరిజంలో మళ్ళీ చెప్పుకోవాలి, ఎందుకంటే నాకున్న దాంట్లో చాలా పెద్ద సబ్జెక్ట్ టూరిజమే. సో టూరిజంలో 2023 ఇయర్ ఆఫ్ విజిట్ ఆంధ్రప్రదేశ్గా జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ దిశగా ఈరోజు టూరిజాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తూ మరి దేశంలోనే బెస్ట్ టూరిజం ప్లేస్ ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ అన్న విధంగా ముందుకు తీసుకువెళ్ళాలని చాలా చిత్తశుద్ధిగా మా ముఖ్యమంత్రి గారు ఉండటం వల్ల మేమందరం కూడా ఒక టీం వర్గం ముందుకు వెళ్తున్నాం. ఇక తొందరలో ఒబెరాయ్ హోటల్స్ భూమి పూజ జరగబోతుంది, వాళ్ళ డిపిఆర్స్ అన్నీ ఇవ్వటం జరిగింది. సో వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు మన
గండికోట, తిరుపతి, అలాగే వైజాగ్, పిచ్చుకలంక అండ్ హార్స్లీస్. సో వాళ్ళు ల్యాండ్స్ అన్ని పోయి చూసుకొని వచ్చారు. ఎంవోయిస్ అయింది, ఇంకా స్టార్ట్ చేయటం ఒకటే తర్వాయి. అలాగే తిరుపతి టెంపుల్ టూరిజంతో పాటు వైజాగ్ న్యాచురల్ టూరిజాన్ని కూడా ప్రమోట్ చేస్తున్నాం. అండ్ మనకి అరకు, లంబసింగి ఇవన్నీ మీకు తెలుసు. సో ఎంత అందమైన నేచర్ మన ఆంధ్రప్రదేశ్లో ఉంది, దాన్ని ఎస్టాబ్లిష్ చేసే విధంగా మరి అక్కడంతా కూడా అక్కడున్న ట్రైబల్స్కి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకువెళ్తున్నాం. అలాగే బోటింగ్, ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరు కోరుకునేది బోటింగ్ ఫెసిలిటీ అడుగుతున్నారు ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయడానికి. సో ఇప్పటికీ 50 చోట్ల పర్మిషన్ ఇవ్వటం జరిగింది. సో ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ గతంలో ఉన్నవి అలాగే కంటిన్యూ అవుతున్నాయి. వాటిని వచ్చే పర్యాటకుల సేఫ్టీ ప్రికాషన్స్తో మరి చక్కగా ముందుకు తీసుకువెళ్ళబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే మీరు చూస్తే మా కల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి అనేక మందిని గౌరవించుకోవటమే కాకుండా ఇప్పుడు కూచిపూడిలో మీరు చూస్తే చిన్న వెంపటి సత్యం గారు, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన గుర్తుగా కూచిపూడిలో ఒక సీనియర్ మోస్ట్ గురువు గారికి 5 లక్షల క్యాష్ ఇవ్వటమే కాకుండా మరి ఆ కూచిపూడి సంబంధించిన అందరూ కూడా చిన్న వెంపటి సత్యం గారి కోడలు, మనవరాలు కూడా వచ్చి అక్కడ పర్ఫామ్ చేసి, సో ఆయన యొక్క ఆయన కృషి చేసిన కూచిపూడి కోసం దాన్ని గొప్పతనం చెప్పి, సో అలా ముందుకు మేము తీసుకెళ్ళటం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా. అలాగే పింగళి వెంగళరావు గారి మన ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసిన రోజు మేమైతే ఆయన్ని గౌరవించాం, కానీ అంతకుముందే జగన్ గారు ఆ ఇంటికి వెళ్ళి ఏ విధంగా ఆ కుటుంబానికి అన్ని రకాలుగా సపోర్టివ్గా నిలబడి గౌరవించారో మనం అందరం కూడా కళ్ళారా చూసాం. అంతేకాకుండా ఇప్పుడు ఆంధ్రనాట్యం గురించి ఈ నెల 29వ తేదీ చేయబోతున్నాం. యాక్చువల్గా 21st బర్త్డే రోజే చేయాలనుకున్నాం, కానీ పెద్ద ఎత్తున చేయాలి. ఈ ఇయర్ అంతా కూడా తెలంగాణ, ఆంధ్ర, తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది కాబట్టి 29th డ్యాన్స్ డే కాబట్టి వరల్డ్ డ్యాన్స్ డే, సో ఆ రోజు గ్రాండ్గా చేద్దామని చెప్పి అది కూడా ప్లాన్ చేయటం జరిగింది. ఇలా మా దృష్టికి వచ్చిన ప్రతిదీ కూడా మేము చేసుకుంటూ పోవటమే కాకుండా ఏ విధంగా మన పండుగల్ని మన ఇదే భవానీ ఐలాండ్లో అటు సంక్రాంతి కానీ, ఉగాది కానీ, ప్రతి పండుగని కూడా తెలుగుదనం ఉట్టిపడే విధంగా అన్ని కుటుంబాలు వచ్చి వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే విధంగా ఇక్కడ చేస్తూ వారందరి భాగస్వామ్యంతో మన తెలుగు పండుగలు, మన కట్టుబాట్లు, మన సాంప్రదాయాల్ని ఏ విధంగా ప్రజలకంతా గుర్తు చేస్తూ ముందుకు వెళ్తున్నామో మీరందరూ కూడా గమనిస్తున్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రసాదం స్కీము ఇప్పుడే సింహాచలం కూడా ఓకే అయింది. ఈ మంత్ ఎండ్ లోపల మరి టెండర్స్ ఫ్లోట్ చేస్తున్నాం. అలాగే అన్నవరం కూడా డెవలప్ చేయబోతున్నాం. అంతేకాకుండా ప్రభుత్వానికి ఆదాయం, యువతకి ఉద్యోగం, ప్రజలకి ఆనందం అనేక సార్లు చెప్తూ వచ్చాను టూరిజం అనేది. సో మా టూరిజం హోటల్స్ అన్నిట్లో కూడా ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేసే విధంగా, సో బయట ప్రైవేట్ హోటల్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా అన్నిటినీ కూడా టేక్ఓవర్ చేసి వాటన్నిటినీ కూడా మాడిఫై చేసి వచ్చే పర్యాటకులకి కంఫర్ట్గా కూడా అందించబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక క్రీడారంగంలో చాలామందికి గ్రూప్ 1 పోస్టులు కూడా ఇవ్వటం జరిగింది. ఆర్చరీ సురేఖ గారికి, అలాగే హాకీ రజనీ గారికి, అలాగే అకాడమీలు కట్టడానికి మన కిడాంబి శ్రీకాంత్ గారికి, అలాగే మన పివి సింధు గారికి కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. ల్యాండ్స్ మనం వాళ్ళకి ఇవ్వటం జరిగింది ప్రభుత్వం తరఫున. అలాగే ఎంతోమంది క్రీడాకారులకి ఈరోజు ఎన్నో రకాల ప్రోత్సాహాలు ఇస్తూ అటు ఇంటర్నేషనల్ ఇటు నేషనల్లో ఆడి మెడల్ సంపాదించిన అందరికీ కూడా జియో ప్రకారం వాళ్ళకి రావాల్సిన అన్నీ కూడా అందిస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇప్పటి వరకు 1 ఇయర్లోనే మ్యాక్సిమం ప్రోగ్రామ్స్ మేము చేయటం జరిగింది. కానీ ఈ ఇయర్ అనేది బరువు బాధ్యతలు ఇంకా పెంచింది, ఎందుకంటే గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్తో ఈరోజు అయిన ఎంఓయులన్నీ కూడా గ్రౌండింగ్ అయ్యి అటు ఉపాధి అవకాశాలతో పాటు ఇటు టూరిజంగా ఏపీ ఇంకా ఫేమస్ అయ్యే విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం. దీంట్లో టెంపుల్ టూరిజం అనేది మనకి ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు. ఈరోజు టెంపుల్ టూరిజం వల్ల మనం దేశంలోనే టూరిజం 3rd ప్లేస్కి రాగలిగింది. ఫుట్ఫాల్ అంతమంది మన స్టేట్కి వచ్చారు అంటే
మనకున్నన్ని పవర్ఫుల్ టెంపుల్స్ సో ఇంకెవరికి లేదని నేను అనుకుంటున్నాను. సో దాన్ని ఇంకా కూడా మన ఎండోమెంట్ మినిస్టర్తో కోఆర్డినేట్ చేసుకొని డెవలప్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో మీరు చూసారు బాపు మ్యూజియం కానీ కొండపల్లి ఫోర్ట్ కానీ ఇలా ప్రతి చోట కూడా డెవలప్ చేసుకుంటూ వాటి చరిత్రను రిఫ్లెక్ట్ చేసే విధంగా అక్కడ లేజర్ షోస్ పెట్టడమే కాకుండా ఈరోజు ఎన్నో మ్యూజియమ్స్ని కూడా అనంతపూర్ స్టార్ట్ ఫినిష్ అవ్వబోతుంది, అలాగే రాజమండ్రి దగ్గర ఒకటి ఫినిష్ కాబోతుంది. సో అవన్నీ కూడా ఓపెన్ చేస్తే ఇంకా పిల్లలకి వాళ్ళ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా మనం చదివిన దానికన్నా చూస్తే పిల్లలకి చాలా ఫాస్ట్గా దాన్ని అడాప్ట్ చేసుకుంటారు. కాబట్టి కొత్తగా ఒక స్కీము 3 ప్లేసెస్లో అడిగారు, మన స్వాతంత్ర సమరయోధుల వాల్, ఫ్రీడమ్ ఫైటర్స్ వాల్ అని చెప్పి, అది చాలా బాగా అనిపించింది. దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. సో ప్రతి రాష్ట్రంలో కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారు, వాళ్ళందరి డేటా మా దగ్గర ఉంది. సో దేశంలో ఉండే అందరి ఫ్రీడమ్ ఫైటర్స్ని ప్రతి రాష్ట్రంలో కూడా అది రిఫ్లెక్ట్ చేసే విధంగా పెడుతున్నారు. అండ్ వారి జీవిత చరిత్ర మొత్తం కూడా క్యూఆర్ కోడ్ రూపంలో ఉంటుంది. సో పిల్లలకి ఇది ఎంజాయ్మెంట్తో పాటు నాలెడ్జ్ కూడా. సో గతంలో మేము స్కూల్స్ చదివేటప్పుడు ఎక్స్కర్షన్స్కి వెళ్ళేవాళ్ళం, ప్రతి చోటికి కూడా వెళ్ళినప్పుడు అవన్నీ కూడా వాళ్ళకి యాడెడ్ ఇది నాలెడ్జ్, అవన్నీ కూడా మైండ్లో అలా ఉంటాయి. కాబట్టి సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో కూడా కోఆర్డినేట్ చేసుకొని మేము ఏవైతే డెవలప్ చేసామో అవన్నీ కూడా పిల్లలు ఎక్స్కర్షన్కి వచ్చి చూసి తెలుసుకునే విధంగా చేస్తూ ఇటు అందరూ కూడా పర్యాటకులు కూడా వచ్చే విధంగా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి 1 ఇయర్గా నాకు సపోర్ట్ చేసిన మా డిపార్ట్మెంట్స్, డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు, పెద్ద స్థాయి నుంచి కింద స్థాయి వరకు ఉన్న ప్రతి ఒక్కరి సపోర్ట్ నేను మర్చిపోలేను. కాబట్టి ఈరోజు అందరితో కూడా రివ్యూ పెట్టుకొని ఇంకా బెటర్గా సర్వీస్ చేయటమే కాకుండా వారందరితో కూడా ఈరోజు సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నా. వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నేను రివ్యూ పెట్టింది 1 ఇయర్ రివ్యూ, దీని మీద అడగండి, ఏది అడిగినా చెప్తాను. ఏది దీని మీద అడగండి, అది సపరేట్గా పెట్టుకుందాం ప్రెస్ మీట్. మన దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు చేసిన ఒక చిన్న ఎదవ పని ఏదైతే ఓటుకు నోటుకు కేసు వల్ల ఈరోజు అన్నీ వదులుకొని హైదరాబాద్లో మనం ఇక్కడ రాత్రి వచ్చేసిన వల్ల ఈరోజు మనకి ఇక్కడ ఫెసిలిటీస్ లేక స్పోర్ట్స్లో కానీ అన్నింటిలో మనం ఇబ్బంది పడుతున్నాం. సో ఇప్పుడిప్పుడే 2 ఇయర్స్ కోవిడ్లో గతంలో పాపం మంత్రిగా ఉన్న వాళ్ళు చేయాలన్నా కూడా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ ఉండటం వల్ల చేయలేని పరిస్థితి. సో ఇప్పుడు మేము ఏ విధంగా 140 crores న్యూ DPR ఖేలో ఇండియా ద్వారా మరి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించడం జరిగింది. అలాగే ఇక్కడున్న అన్ఫినిష్డ్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ఫినిష్ చేసే విధంగా మొన్న రివ్యూలో సీఎం గారికి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ ట్రైనింగ్ కోసం అందరూ హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళటం బాధగానే ఉంది, కానీ ఇది చేసిన తప్పు మాది కాదు, చంద్రబాబు నాయుడు చేసిన తప్పు వల్ల అందరూ సఫర్ అవుతున్నాం, అందులో క్రీడాకారులు కూడా ఎక్కువ సఫర్ అవుతున్నారు. సో తొందరలో క్రీడాకారులకి ఆ ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా వాళ్ళకి అందుబాటులో వాళ్ళు ట్రైన్ అయ్యే విధంగా అన్ని చూసుకుంటామని కూడా చెప్తున్నాం. అదే అంటున్నాను ఎందుకు అప్రోచ్ అవ్వలేదు, ఇప్పటికి ఎన్నిసార్లు వెళ్ళొచ్చు, ఫస్ట్ టైం వచ్చారు ఉష గారు కూడా. యాక్చువల్గా తను కూడా పర్స్యూ చేసి ఉండొచ్చు, మరి అలా ఒక స్టేట్మెంట్ అలా ఇచ్చేసి వెళ్ళిపోయారు, అదే బాధ అనిపించింది. యాక్చువల్గా నాకు ముందే ఇన్ఫర్మేషన్ ఉంటే నేను కూడా వచ్చి ఆ రోజు తనతో డిస్కస్ చేసి ఉంటాను. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలనుకున్నా లేదా ఇలా ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళు చేసేదానికి అవకాశం ఉంటుంది. కానీ మన స్టేట్లో మీ అందరూ చూస్తున్నారు మనకు వచ్చే ఇన్కమ్ ఎంత ఉంది, మనం చేసే సర్వీస్, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమం ఎంత ఉందో తెలుస్తుంది మీ అందరికీ కూడా. ప్రతి పైసా కూడా ట్రాన్స్పరెంట్గా పేదవాళ్ళ అకౌంట్లోకి వెళ్తుంది. సో ముందు పేదవాడు బాగుండాలి అన్న ఆలోచనతో తాను పాదయాత్రలో చూసిన కష్టాలని దూరం చేయాలన్న దాని మీద ఫస్ట్ స్టాండ్ అయ్యారు. కాబట్టే ఫస్ట్ డే తాను ముఖ్యమంత్రిగా సంతకం చేసిన రోజు నుంచి అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు దాంతోపాటు మిగతా రంగాల్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి ఇప్పుడు ముందు అడుగేస్తాం. దీంట్లో మనం ఫండింగ్ ఎక్కువ చోట్ల పెట్టలేని చోట్ల ఈ స్పోర్ట్స్ కానీ లేదా మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కానీ అలాగే టూరిజంలో PPP మోడల్
గైడ్లైన్స్ తీసుకొస్తున్నాం. సో ఇంకా 1 వీక్ 10 డేస్లో అది కూడా ఫినిష్ అవుతుంది. అంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్తో పెట్టుబడులతో డెవలప్ చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అందరితో మాట్లాడి ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో మీరు కోరుకున్నవన్నీ కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా చూస్తారు, అండ్ అందరూ కూడా మన స్టేట్కి వచ్చి ట్రైన్ అయ్యే విధంగా వాటిని రూపొందిస్తాం. ఆ ప్రమాదాలని హైలైట్ చేసి వాటిని ఆపేలాగా చేసింది మీరే. ఎందుకంటే మనం ఏదైతే పర్యాటకుల భద్రత మీద సీరియస్గా దృష్టి సారించి దానికి తగ్గట్టుగా బోటింగ్ మనం ముందుకు తీసుకెళ్తున్నాం, కానీ గత ప్రభుత్వంలో మీరు చూసుంటారు పర్మిషన్ లేని బోటు వల్లే ఇబ్బంది జరిగింది. సో అలాంటి వాళ్ళు దూరి ఉన్న సిస్టాన్ని పాడు చేయటం వల్ల ఇది వస్తుంది. కానీ ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత బోటింగ్ అన్ని చోట్ల కూడా సేఫ్టీ మెజర్తో చేసే వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తున్నాం, సపోర్ట్ చేస్తున్నాం, ఎక్కడ కూడా మనం ఆపట్లేదు. ఇప్పుడు మళ్ళీ 50 ప్లేసెస్కి అడిషనల్గా వాళ్ళకి పర్మిషన్స్ కూడా ఇచ్చాం. సో ఈ అంటే సమ్మర్ వస్తుంది కాబట్టి సో వాళ్ళందరూ ఇంకా రెడీ చేసుకుంటారు ఈ 10-15 డేస్లో, అవి కూడా స్టార్ట్ అవుతాయి. మీరు వెళ్తే కదా సార్ తెలుస్తుంది ఎంతమంది చేస్తున్నారు, చూసేదానికి మీరు వెళ్ళాలి. తిరుపతిలో జరుగుతుంది, విజయవాడలో జరుగుతున్నాయి, రెగ్యులర్గా జరుగుతున్నాయి. మీకు కావాలంటే ఎవ్రీడే టైం టేబుల్ ఇమ్మని చెప్తాం మా కల్చరల్ CEO గారు మల్లికార్జున్ గారిని.